టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. భువనగిరి నుంచి మనకు ఒక మెయిల్ వచ్చిందండి, సౌమ్య అని మనకు మెయిల్ చేశారు, ఒకసారి కాల్ చేయమంటారు? తప్పకుండా మేడం, తప్పకుండా. యావరేజ్ గా ఎన్ని మెయిల్స్ వస్తున్నాయండి? యావరేజ్ గా పర్ డే మనకు వచ్చి 30-40 పైన వస్తున్నాయి. ఇవి ఫిల్టర్ చేస్తున్నాం, ఫిల్టర్ చేస్తున్నాం మనం టీం అంతా కూర్చొని. హలో, హలో, నమస్తే అండి, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి, మీ మెయిల్ చూసాము, నేను డాక్టర్ గారికి చెప్పాను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. సౌమ్య గారు, నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎక్కడమ్మా? భువనగిరా? భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నండి. అమ్మా, మా హస్బెండ్ జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబ్ చేస్తారు. అంటే మీరు ఇక్కడ వాళ్ళేనా? ప్రాపర్ ఈస్ట్ గోదావరి సార్. ఈస్ట్ గోదావరి, అదే అదే మీకు తెలుస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత భువనగిరిలో సెటిల్ అయ్యాము. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? పిల్లలు ఎంత మంది? ఒక బాబు సార్. పెళ్ళైన చానాళ్ళకి బాబు పుట్టాడు సార్, 7 ఇయర్స్ కి. ఇప్పుడు బాబుకి 19 ఇయర్స్ సార్. 19. బీటెక్ చదువుతున్నాడండి, సెకండ్ ఇయర్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే సార్, చాలా గారాబంగా పెంచుకున్నాను సార్ బాబుని నేను. అయ్యో, చెప్పండి అమ్మా. ఎంత గారాబంగా అంటే, పుట్టక పుట్టాడని నాతోనే ఉంచుకుని నాతోటి బయటకు తీసుకెళ్లడం కానీ, అసలు ఎంత అందంగా ఉన్నాడంటే అండి బాబు, పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు తీసుకెళ్లిపోయేవారండి. మేము ఎత్తుకుంటాం, మేము స్నానం చేస్తాం, మేము అన్నం తినిపిస్తాం అని. అయినా నేను వెనకాల వెళ్లేదానండి, వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి అక్కడే కూర్చునేదాన్ని. స్కూల్ కి వెళ్తే 3 ఇయర్స్ కి వాడు ఏడుస్తున్నాడని స్కూల్ బయట కూర్చునేదానండి. స్కూల్ మొత్తం అయిపోయేదాకా నేను కూడా బాక్స్ పట్టుకెళ్ళిపోయి అక్కడే కూర్చుని, నేను ఉన్నానా నీకు, నువ్వు ఏడో ఒక క్లాస్ లోని అని అంత జాగ్రత్తగా పెంచుకున్నానండి బాబు. సింగిల్ కిడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా ఇలాంటివన్నీ జరిగిపోతా ఉంటాయండి. మాకు అటెన్షన్ మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది మేడం. ఇద్దరు వర్క్ చేసి ఇద్దరిని పెంచే కంటే ఒకరు వర్క్ చేస్తూ ఒక బాబునే కేరింగ్ తీసుకుని బాగా పెంచుకోవాలి. అదేనండి. అని ఇద్దరు అండర్స్టాండింగ్ తో మా హస్బెండ్ నేను కూడా బాబుని చాలా ముద్దుగా ప్రేమగా పెంచుకున్నాను మేడం. కానీ మీరెంత బాగా అయితే బాబుని చూసుకునేవారో, కొద్ది వయసు వచ్చిన తర్వాత బాబు కూడా మీకు అంతే బాండెడ్ గా ఉండేవాడమ్మా మీతో? ఉన్నాడు సార్, ఇంటర్మీడియట్ వరకు ఉన్నాడు సార్. ఇంటర్ వరకు ఉన్నాడు. ఓకే, ఏమైందమ్మా తర్వాత? ఏమైంది? బీటెక్ జాయిన్ చేసామండి లాస్ట్ ఇయర్. ఓకే. 1 ఇయర్ నిన్ను అబ్జర్వ్ చేశాను, లిటిల్ చేంజెస్ కొంచెం చేంజ్ అవుతూ వచ్చాడు. కానీ ఒక 6 నెలల నుంచి మొత్తంగా డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. బాబుని నేను మార్నింగ్ వాకింగ్ వెళ్తుంటే నాతో పాటు డైలీ వచ్చేవాడు. తను కూర్చొని బుక్ తీసి చదువుకోవడము, తను తన ఆటలేవో ఆడుకునేవాడు. నేను ఒక 5 రౌండ్లు తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం సార్, మా అపార్ట్మెంట్ పక్కనే పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. రీసెంట్ గా ఒకసారి ఒక అమ్మాయి వచ్చిందండి పల్లికిలించుకుంటూని, తను ఎవరో తెలియదు, కూర్చుని మాట్లాడుకున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను రౌండ్స్ తిరుగుతూని, అబ్జర్వ్ చేస్తుంది అమ్మ అన్న ఇది లేదండి పిల్లాడికి. పోనీ అబ్జర్వ్ చేసింది, రౌండ్స్ అయిపోయాయేమో, అరగంట అయ్యింది, గంట అయ్యింది, ఈ రోజు 5 సార్లు తిరిగేదాన్ని, 10 సార్లు తిరిగాను కానీ వాడికి టైం అన్నది ఆ పిల్లలతో మాట్లాడితే తెలియలేదండి. ఫస్ట్ టైం చూసారండి అమ్మాయిని? ఫస్ట్ టైం అన్నోన్ గర్ల్ అనమాట, అన్నోన్ పర్సన్ అమ్మాయి అక్కడ. సరే అయిపోయింది, వచ్చేసాం ఇంటికి. నేను క్వశ్చన్ చేయలేదండి, వెంటనే క్వశ్చన్ చేయడం ఎందుకు, ఏం అడగలేదు పిల్లాడిని. మీరు అడగలేదు, బాబు కూడా అమ్మాయిని తీసుకొచ్చి మీకు ఏం పరిచయం చేయలేదు? ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, ఇంటికి సైలెంట్ గా వచ్చేసాం అంతే అండి. ఓకే ఓకే. ఒకసారి సూపర్ మార్కెట్ కి వెళ్ళాం సార్, సూపర్ మార్కెట్ కి వెళ్తే తను అన్ని గ్రోసరీస్ తీసి ఇచ్చి నా ట్రాలీలో వేసేవాడు సార్ ప్రతిసారి. మేము ఒక లిస్ట్ రాసుకుని వెళ్తాము, నేను చదువుతూ ఉంటే తను హెల్పింగ్ అనమాట, అంత హెల్పింగ్ నేచర్ అని చెప్తున్నాను. అదేలే, ఒక అమ్మాయి కలిసింది సార్ ఆ సూపర్ మార్కెట్ లో. ఫస్ట్ టైం చూడడం అమ్మాయిని. ఫస్ట్ టైం మాట్లాడుతూనే ఉన్నారు, నేను రాసుకెళ్లిన లిస్ట్ లో గ్రోసరీస్ అన్ని తీసేసుకున్నాను, బిల్లు కట్టేశాను, పిలిచానండి వెళ్ళి మొత్తం రౌండ్ తిరిగేసి వచ్చాను. నన్ను రా వెళ్దాం ఇంకా చిన్నరా అంటే, అమ్మ నువ్వు వెళ్ళిపో నేను వస్తాను అన్నాడండి ఒక్క మాట. ఎంత బాధగా ఉండదు సార్ ఆ మాట. ఎప్పుడు కలిసి వచ్చి కలిసి వెళ్ళే వాళ్ళం, అమ్మ నువ్వు వెళ్ళిపో నేను వస్తాను
కాదమ్మా, సౌమ్య గారు మీరు ఎవరినైనా ఈ అమ్మాయి అని మామూలు సహజంగా అడుగుతాం కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇంతకుముందు మీ అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడేటటువంటి వ్యవహారం మీరు చూడనప్పుడు, ఇది రెండో సంఘటన అయినప్పుడు కొద్దిగా మీరు అక్కడ అక్కడే కొద్దిగా అడిగి తెలుసుకోవాలంటే పరిచయం చేయరా ఈ అమ్మాయి నన్ను అనే విధంగా ఎవరినైనా ఈ అమ్మాయి ప్రతిసారి ఆ రోజు బోన్ చేయకుండా నేను మూడ్ హాఫ్ లో పడుకుని పోయాను. ఓ రెండు గంటలు పోయాక వచ్చాడు ఇంటికి సాయంత్రం. అమ్మా నువ్వు తిన్నావా, ఎలా వచ్చావు, ఆటోలో వచ్చావా, ఒక్కదాని ఇవన్నీ ఎలా మోసుకొచ్చావు, ఏమీ లేదండి. పోనీ అమ్మాయి పలానా అమ్మాయి నా సీనియరో నా జూనియరో నా కొలీగో అని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామన్న ఆలోచన కూడా రాలేదండి ఆ పిల్లాడికి. పోనీ ఇలా పలానా ఫ్రెండ్ కదమ్మా అందుకే మాట్లాడాల్సి వచ్చింది అన్న మాట కూడా చెప్పలేదు, రెక్లెస్ గా వెళ్ళిపోయాడు అంతే. అంటే ఫస్ట్ టైం మీరు అడగలేదు కాబట్టి సెకండ్ టైం కూడా పట్టించుకోవట్లేదు, అక్కర్లేదు. అదే మీకు ఇంపార్టెంట్ అనిపించిన సబ్జెక్ట్ ఆ అబ్బాయికి ఇంపార్టెంట్ అనిపించలేదమ్మా. అనిపించలేదు. ఓకే చెప్పండి. అది ఎందుకు ఇలా జరుగుతుంది? సరే చూద్దామండి. అని ఆలోచిస్తున్నానండి. ఇంకా ఈ మధ్య జరుగుతున్న ఇష్యూ ఏంటంటే, మేము అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం సార్, ఫోర్త్ ఫ్లోర్ లో వేరే వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఒక అమ్మాయి ఉంటదండి ఆ ఫ్లోర్ లోని. నాతో మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ రెండు మూడు సార్లు మాట్లాడడానికి ట్రై చేసింది. నాకు కొంచెం అమ్మాయి వేరేగా అని అర్థమైంది. కొంచెం అవాయిడ్ చేయడాచిన ఎక్కువగా క్లోజ్ గా ఉండకు అని ముందు ఎప్పుడో చెప్పాను సార్. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, సాయంత్రం ఐదులోకి తన పైనుంచి కిందకు వస్తుందండి. డైరెక్ట్ గా జీరో ఫ్లోర్ కి వెళ్ళిపోవాలి కదా, మరి కింద పని ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఆగుతుంది ఆ లిఫ్ట్. వెంటనే కాలింగ్ బెల్ కొట్టినట్టు వీటి డోర్ తీసేస్తాడు. తీసేసి ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు మాటలు మాటలు ఈ ఫోన్ లో వచ్చినాయండి. ఆ ఫోన్ లో పడిపోయారంటే ఇంకా జనాలకు పక్కన వాళ్ళు అంకుల్ వెళ్తున్నారా, ఆంటీ వెళ్తున్నారా, నాన్నగారు వస్తున్నారా, అమ్మ వెళ్తుందా, ఏమీ లేదండి. ఇంకా మాట్లాడతారు గంటలు, ఏడైపోద్ది వాళ్ళ నాన్నగారు మొన్న ఆఫీస్ నుంచి వచ్చారండి అదే లిఫ్ట్ లో. అక్కడే బయటకు వచ్చారు. తను అలా చూసుకుంటూ వస్తుందో తనకు అర్థమవలేదండి. ఆయన అడిగే ప్రయత్నం చేశారమ్మా, అడిగారు ఆయన సీరియస్ గా ఇంట్లోకి వచ్చి నన్ను తిట్టారండి. నీ పెంపకం వల్ల అలా నాశనం అయిపోయాడు, నీ గారాభం వల్లే ఇలా తయారయ్యాడని నన్ను తిట్టారండి. ఏ చెడ్డ పేరు అయితే రాకూడదని నేను ఎంత జాగ్రత్తగా పెంచుకున్నానో నాకు ఇప్పుడు అదే వచ్చింది సార్. నాకు అది అసలు నిన్ను ప్రాక్టికల్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక్క నిమిషం అమ్మా, మీరు ఏంటంటే మీ అబ్బాయి మీరు అనేటటువంటి వ్యవహారం బట్టి ఆలోచిస్తున్నారు, కానీ సమాజం ఏ దిక్కున పోతుంది, జనరేషన్ మధ్యన ఏర్పడినటువంటి గ్యాప్ ఏంటి, ఈ మీడియా వల్ల సోషల్ మీడియా వల్ల పిల్లలు ఈ భిన్నంగా ఎలా ఆలోచిస్తున్నారని బ్రాడ్ గా ఆలోచించట్లేదు మీరు. నెంబర్ వన్ ఏంటంటే చెడ్డ పేరు తెచ్చేశాడు అనేటటువంటి భావం నుంచి ఫస్ట్ మీరు బయటకు రండి, తర్వాత మనం పరిష్కారం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ అడుగుజాడలో నడిచినటువంటి మీ అబ్బాయి ఈరోజు ముగ్గురు ఆడపిల్లలతో మాట్లాడేటప్పటికి కుటుంబ పరువే తీసేశాడు, చెడ్డ పేరు తీసుకొచ్చేసాడు అనే ముద్రతో మనం ముందుకెళ్తే కనుక ఆ అబ్బాయిని ఇప్పుడు అమ్మా ఒకటి మీరు ఒక్క విషయానికి ఒక ఫైనల్ ఎండింగ్ వచ్చేస్తున్నారు. డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఒకటమ్మా, మీరు నేను చెప్పేది ఒకే ఒక పాయింట్, ఈ రోజు మీరు ఈ టోన్ లో మాట్లాడితే కనుక మేము ఈ రోజు పరిష్కారం చూపెట్టలేమమ్మా. ఒకటి ఏంటంటే మీరు చాలా కామ్ డౌన్ అవ్వాలి. ఎక్కడున్నాడో మీ అబ్బాయి అలాగే ఉన్నాడు అనేటటువంటి ఆలోచనతో మాట్లాడాడు, చెడిపోయాడు, దారి తప్పిపోయాడు, కుటుంబ పరువు తీసేశాడు. లేదు అదే అదే మీరు ఏంటంటే 10% చూసి 100% ఊహించుకుంటున్నారు. ఇదే భావోద్రేకంతో మీరు అబ్బాయితో మాట్లాడితే అర్ధాలు పెడద్దాలు అవుతాయి, ప్రశ్నలు కాస్త అనుమానాలు అవుతాయి, గొడవలు కాస్త పెరుగుతాయి. సో ఏంటంటే ఈరోజు ఇది అనుమానాస్పదంగానో ఇంకో విధంగానో ఆ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తే కనుక ఏ ప్లాట్ఫామ్ ఉపయోగపడదు. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. ఏం జరిగిందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లే ఒక్క నిమిషం సౌమ్య గారు, ఇక్కడ ఏంటంటే ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఎదిగేటటువంటి వయసులో మీ అబ్బాయి యొక్క మనసు విరక్కుండా ఏదైనా సమాధానం జరుగుతుందా అనేటటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నేను ఏంటంటే ఎప్పుడు కూడా సైకాలజీలో మీ ఇష్యూవే కాదు, ఎక్కడైనా కూడా సైకాలజీలో మేము ఒకటే పాట అంటాం, డోంట్ గెట్ జడ్జ్మెంట్లు అంటాం.
అంటే ఏంటంటే మనం మీరు మీ అబ్బాయిని అడగలేదు, అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి వ్యవహారం మీరు అడగలేదు, మీ భర్త గారు అడగలేదు, మీ భర్త గారు వచ్చి మీ దగ్గరకు వచ్చి మొత్తం నీ పెంపకం వల్లే మొత్తం కొడుకు చెడిపోయాడు అనేటటువంటి ముద్ర మీ మీద వేసేటప్పటికి మీలో ఒక ఇమోషన్ వచ్చేసి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. డోంట్ గెట్ జడ్జ్మెంటల్. ఇది మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, మీకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి, మీరు ఏదన్నా తప్పుగా అనకూడనటువంటి మాట వాడు ఎదురుగుంటా మా సమక్షంలో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ మీరు అడిగితే కనుక మీరు అనేటటువంటి మాటని మళ్ళీ మీరు జీవితంలో వెనక్కి తీసుకోలేరు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ మీద కానీ మీరు మీ పిల్లలు మాట్లాడుకునేటువంటి విధానంలో ఓపెన్ ఫ్రంట్లో మాట్లాడుకోండి. ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎందుకు ముందే చెడిపోయాడు, చెడగొట్టేశాడు, పేరు పాడు చేసేసాడు, మొహం మీద ఏదో ఉమ్మేసేస్తారు, ఏదేదో మాట్లాడేస్తున్నారు మీరు. అలా కాదు, ఫస్ట్ మీ అబ్బాయిని ఇప్పటి వరకు మీరు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు, వాడి దగ్గర నుంచి ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. వెనకతలు వెనకతలు మీరు మీ భర్త గారు సౌమ్య గారు అలాంటి ఆలోచనే బాబుకుంటే మీరు అసలు మాకు మెయిలే చెయ్యరు కదా. సమస్య ఉంది కాబట్టే కదండి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటేనమ్మా, మీరు వాకింగ్ చేస్తుండగా పార్క్ లో మీరు అందరూ వాకింగ్ చేస్తుండగా ఆ అమ్మాయి చేయి పట్టుకుని పదే ఇక్కడ వద్దు మా అమ్మ అక్కడ తిరుగుతుంది మన చెట్టు చాటుకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటే తప్పు, నెంబర్ వన్. నెంబర్ టూ, సూపర్ మార్కెట్లో మీ అమ్మాయి ఒక అమ్మాయి కనిపించినప్పుడు ఇక్కడ కాదే వెనకతలు షెల్ఫ్ వెనకతలు వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంటే తప్పు. ఓపెన్ లిఫ్ట్లో మీరు ఉన్న చాటే సెకండ్ ఫ్లోర్లో మీరు మీ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కాదు అక్కడ ఎక్కడో గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే తప్పు. ఎవరు లేకుండా సి ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు గమనించవలసినటువంటి అంశం సౌమ్య గారు ఒక్క నిమిషం, మీ అబ్బాయి ఏది చేసినా కూడా నా తల్లి అనేటటువంటి ధైర్యంతో బహిరంగంగా చేస్తున్నాడు, ఎక్కడ కూడా సీక్రెట్ గా చేయటం అనేటటువంటి ఆ ఇష్యూని మీరు ఒకసారి గమనంలోకి తీసుకోండి. కాదు సార్, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగింది, జరగకూడదు ఏదో జరిగింది, పలానా అపార్ట్మెంట్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఏం చెప్తారు సార్, ఆ అబ్బాయి ఎంతసేపు అమ్మాయితో అక్కడ గంటల గంటల రోజు మాట్లాడేవాడు అని చెప్తారా అండి? నీ ఇన్సైడ్ చూస్తారా సార్, అబ్బాయి పాజిటివ్ చూస్తారా సార్? అదే అదే, మీరు మనం ఏం చేద్దాం అంటే అమ్మ ఆ అబ్బాయితో ఒకసారి మాట్లాడదాం. మాట్లాడొచ్చండి బాబుతో. కానీ అతనితో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం కామ్ గా ఉండండి, ఎందుకంటే అతని భావం ఏంటో మనకు తెలియాలి కదా. ఆవిడ పాయింట్ కరెక్టే, కానీ చాలా ఇంపార్టెంట్, చాలా డెలికేట్ ఇష్యూ. నువ్వేంటమ్మా నువ్వు నాకు చెప్పేది, ఆడపిల్లతో మాట్లాడితే తప్పేంటమ్మా? ఇప్పుడు వరకు ముగ్గురితోనే మాట్లాడాను అనుకుంటున్నావా? కాదు, నేను 10 మందితో మాట్లాడానంటే ఆవిడ బతుకుండగలదా? చెప్తున్నాను, ఆవిడ ఏంటంటే జనరేషన్ పరంగా మారాలి. ఇప్పుడు ఆవిడ కాలాన్ని బట్టి ఇప్పుడు చూసింది తక్కువ, ఆవిడ ఊహించుకుంటుంది ఎక్కువ. సో ఆ ఊహకి యూజువల్ గా ఆ ఊహలో ఉంచే అనుమానాలు వస్తాయి. ఆ ఊహ పీక్ కి వెళ్ళిపోతుంది, ఏదో జరిగితే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారు. కానీ ఒక తల్లిగా ఆవేదన ఉంటుంది కదండి. అనుకుంటానే ఉందంటరా, ఇంకా బయటకు వెళ్ళడం ఒకటే తక్కువ అని బయటకు కూడా వెళ్ళారనమాట. ఏమైందమ్మా, ఏదో బుక్స్ కావాలంటే స్టోర్ కి వచ్చాము. ఇలా చెప్పేవానా నాకు నేను పలానా అమ్మాయితో తెలుసున్నానని? లేదు. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. స్టోర్ అంటే ఏ స్టోర్, ఏ ఏరియా? బుక్ స్టోర్ అమ్మా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు అన్ని చెప్పాలా నీకు? నేను నీతో మాట్లాడాలి రా, ఇప్పుడు నేను మాట్లాడాలి, నువ్వు పక్కకు రా, అమ్మాయిని వదిలిపెట్టి పక్కకు రా కాసేపు. అంత అవసరం ఏమొచ్చింది? బుక్స్ వాళ్ళ పేరెంట్స్ కొనివ్వరా, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కొనివ్వరా, నువ్వు వెళ్ళి కొనివ్వాలా? అది పాయింట్ కాదమ్మా ఇక్కడ. అమ్మా మేము ఉన్నామని చెప్పావా? నేను డాక్టర్ గారితో మాట్లాడాను నానా, నీ చేంజ్ గురించి, నీ నువ్వు ఈ 6 నెలల బట్టి ఎలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అన్నది. నేను డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారితో లైన్ లో ఉన్నాను, ఫోన్ లైన్ లో. మనం తర్వాత మాట్లాడదాము, నువ్వు ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడు నా మాటని. సరేమ్మా. వెంకట్ సారీ నాన్న. వెంకట్ హలో. చెప్పండి సార్. వెంకట్ సి, మీ స్కూల్లో మీ కాలేజ్లో సైకాలజిస్టులు ఎలా ఉంటారు? అలా నేను సైకియాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణుడి. నాతో పాటు జయ గారు ఉన్నారు. అయితే వెంకట్, అమ్మ మాకు ఫోన్ చేసింది అన్న, చాలా ఇమోషనల్గా రియాక్ట్ అవుతుంది అమ్మ. మాకు కొద్దిగా అంటే ఒక విధంగా బాధ కలిగింది, ఇంకో విధంగా ఆశ్చర్యం కూడా వేసింది. నిజంగా ఇంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటే, అంటే అమ్మ నీకు తెలుసు బాగా చిన్నప్పటి నుంచి నువ్వు ఒకటే కొడుకు, ఒకే బిడ్డవి, అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకుంది, ఇప్పుడు ఈ స్థాయి వరకు తెచ్చింది. అమ్మ కంప్లీట్ గా డిప్రెషన్ లోకి, కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయింది. నీ ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అమ్మ నుంచి తెలిసి తెలియకుండా ఏమైనా సీక్రెట్లు దాచి పెడుతున్నావా? ఈ ఆడపిల్లల మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్సా, రిలేషన్షిప్సా, ఏంటి? నాకంటూ పర్టికులర్ ఇలా రిలేషన్షిప్స్ అంటే ఏం లేదు సార్. నార్మల్ గా వాళ్ళు
పరిచయం అయితే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతా అంతే, ఎంత మించి ఏం లేదు సార్. ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడేస్తుంటాం అన్నమాట. కాదు మా వెంకట, అమ్మ దగ్గర ఏది షేర్ చేయట్లేదు, ఇది వరకు ఉన్నంత ఫ్రీగా నువ్వు అమ్మతో ఉండలేకపోతున్నావని ఆవిడ అంటున్నారు. విందాం వెంకట్ ఏం చెప్తాడో, విందాం వెంకట్ చెప్పుమా. నేను ఒక మాట చెప్తాను మేడం, అంటే పుట్టినప్పటి నుంచి అమ్మ చెప్పింది వినడం, అమ్మ చెప్పింది చేయడం, అమ్మ అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, అమ్మతో సినిమాకి వెళ్ళడం, అమ్మతో పాటకి వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ, అంటే ఇప్పుడు వెళ్ళినా అమ్మతోనే. ఇక అవునవును, అంటే నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ మేడం, నేను చదివేది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో. ఇలా నాకు కాలేజ్ లో ఇప్పుడు మంచి మాత్రమే చెప్పి పెంచింది, బయట ప్రపంచం ఎట్లుంటది, ఇట్లుంటది, అట్లుంటది ఏం చెప్పాం, మంచి మంచిరా, ఎట్లా చేయి, మంచిరా, అట్లా చేయి, మంచి ఒకటే చెప్తే ఇలా మేడం, అంటే బయట ప్రపంచం ఇట్లా మంచి మంచితో పాటు చెడు కూడా చెప్తే బాగుండు. నాకు కాలేజ్ లో అక్కడ అంటే నేను చేంజ్ అవ్వడం అనేది ఒక 6 మంత్స్ లోనే ఇలా జరిగిందమ్మా. అసలు ఏం జరిగింది వెంకట్, కాలేజీలో ఏం జరిగింది? కాలేజీలో అంటే ఇప్పుడు మంచి వాళ్ళనే కదా మేడం అందరు ర్యాగింగ్ చేసేది, దట్ ఒక అందరూ ఒక అబ్బాయిని 4-5 అమ్మాయిలు పట్టుకుని ర్యాగింగ్ చేసి ఎట్లుంటది మేడం. అలాంటి సిచ్యువేషన్ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని చచ్చిపోవాలనిపించింది మేడం. అప్పుడు నేను అనుకున్నా నాలో ఒక చేంజెస్ రావాలి అని. సో నాలో చేంజెస్ రావాలి నా డ్రెస్. చెప్పావా చెప్పావా వెంకట్? వెంకట్ వెంకట్ నీలో అంత బాధ ఉంది ఎందుకు? అమ్మ చెప్పొచ్చు కదా, అమ్మతో షేర్ చేసుకోవచ్చు కదా. మీరు అమ్మతో చెప్తే అమ్మ ఎక్కడ బాధపడుతుంది అని చెప్పి, ఇక నాలోనే చేంజెస్ రావాలి, బయట ప్రపంచం ఎట్లుంది. కాదమ్మా, చేంజెస్ రావటం అంటే ఇప్పుడు అమ్మాయిలతో గంటలు గంటలు మాట్లాడుతుంటే చేంజ్ వస్తుంది అంటావా వెంకట్? అంటే నాలో నేనేదో తప్పుగా మాట్లాడట్లేదు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి అని మాట్లాడుకుంటే ఎట్లుంటది మేడం? నీ మాట్లాడటం వెనక అసలు పర్పస్ ఏంటి? పర్పస్ ఉన్న అమ్మాయిలు వస్తారు మాట్లాడతారు, పర్పస్ ఉందా? పర్పస్ అంటే ఏముంది, పార్క్ లో తిరుగుతున్నారు అని పరిచయం చేసేవారు. ఆ రోజు నాతో గంటల గంటలు మాట్లాడేసి వెనకాల వచ్చావు కానీ సూపర్ మార్కెట్ నుంచి. దానికి ముందు నీతోనే అమ్మ, ఇప్పుడు నాలుగు చేంజెస్ అన్నప్పుడు నీతోనే పార్క్ లో గంటలు గంటలు కాలేజ్ అయ్యేంత వరకు నీకు కాలేజ్ లో బాగా ర్యాగింగ్ అవి జరగకుండా ఉండాలంటే వీలైనంత అమ్మాయిలతో మాట్లాడతావు. నేను వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఎలా ఉండాలి చెప్పు. చూసుకుంటూ వచ్చారు, నువ్వు ఏం చేసావు? నన్ను నాన్నగారు లోపలికి వచ్చినప్పుడు అమ్మాయికి సరే టైం అయింది అనేసి బయటెప్పి లోపలికి రావాలి కదా, నువ్వు వచ్చావా? నువ్వు తనేదో కాలేజ్ గురించి సౌమ్య గారు, ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. ఒక్క సంఘటనను బట్టి నాన్నగారిని పట్టించుకోకుండా నాన్నగారిని అమర్యాదగా చేశాడు అనే అంశం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. పుట్టినప్పటి నుంచి వీళ్ళని ఒక ఎక్కడ బయటకి వెళ్ళిన అమ్మతోనే, సినిమాకి వెళ్ళిన అమ్మతోనే, పార్క్ వెళ్ళిన అమ్మతోనే. సో అదే మంచి మంచి ఎంత మంచి చెప్పి పెంచినా కూడా చెడు అనేది ఒకటి తెలియాలి కదా సార్ ఒక మనుషులకు అనేది. నాకు అది తెలియదు, తెలిసి కూడా అంటే చెడు అంటే ఏంటి, ఎవరితో మంచితో మాట్లాడాలంటే భయం వేసేది సార్. అలా నేను బీటెక్ వరకు నా ఇంటర్ వరకు నేను ఎలా బతికాను కూడా నాకు తెలియదు సార్. ఏదో అమ్మ చెప్పింది చేసిన, అమ్మ ఈ పని చెప్పింది చేసిన, అమ్మ ఆ పని చెప్పింది చేసిన, నాన్న ఆ పని చెప్పాడు చేసిన, ఇవే. నేను బీటెక్ వెళ్ళాక నాకు అర్థమైంది సార్, నేను ఉన్న నా సిచ్యువేషన్ ఇక్కడ పనికి రాదు, నేను కొంచెం చేంజెస్ అవ్వాలి, నాకు ఇలా జరిగిన తర్వాత కూడా నేను చేంజ్ అవ్వకుంటే ఎట్లా అని చెప్పి ఆ సిచ్యువేషన్ నాలో నేనే ఉంచుకొని, నేను చేంజెస్ అయితేనే బయట ప్రపంచం ఎట్లుంటది, ఏముంటది, చెడు ఏంటి, మంచి ఏంటి అన్ని తెలుస్తుంది అనుకోవాలని నేను ఇలా చేంజ్. ఏం చేంజెస్ అండి? డ్రెస్ చేంజెస్, ఫోన్ చేంజెస్, టీవీ ఛానల్స్ చేంజెస్. ఆ కాల్ లిస్ట్ చూస్తే మీరు భయపడిపోతారు సార్. కాల్ లిస్ట్ గానీ లేకపోతే ఆ వీడియో లిస్ట్ చూడాలి మీరు, యూట్యూబ్ లో వీడియో లిస్ట్. ఇప్పుడు అబ్బాయి ఒక్క నిమిషం సౌమ్య గారు, నేను ఒకే ఒక మాట చెప్తాను, వింటారా? ఒక 2 నిమిషాలు మీకు ఆ ఓపిక ఉందా? చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా సౌమ్య, నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఆ అబ్బాయి ఒక సున్నితమైన అంశం చెప్తున్నాడు, దయచేసి ఆ యాంగిల్లో చూడవలసిందిగా నా విజ్ఞప్తి. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, నేను ఇప్పటి వరకు ఒక ఇంట్రోవర్ట్ లాగా ఇక్కడ అమ్మాయిలతో మాట్లాడటం, అబ్బాయిలతో మాట్లాడటం, ఆ అమ్మాయిలతో స్నేహం చేయటం ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఒక అంశం ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు నేను ఇంట్రోవర్ట్ లాగే పెరిగాను, నూతులో కప్పలాగే పెరిగాను, ఆ అమ్మ చెప్తే అదే విన్నాను, నాన్న చెప్తే కనుక అదే తీసుకున్నాను, ఇంతకు మించి నాకు ఇంకో ప్రపంచం తెలియదు,
ఎప్పుడైతే కాలేజీలోకి వచ్చానో, అంటే టీనేజ్ నుంచి యంగ్ అడల్ట్హుడ్ వైపు ప్రయాణం చేసేటటువంటి స్టేజ్ వచ్చిందో, నేను ఒక చెరువులోంచి ఒక సముద్రంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. రకరకాల మనుషులు నాకు కనిపించారు, రకరకాల పద్ధతులతో వ్యవహరించేటటువంటి వాళ్ళు కనిపించారు, నన్ను వెక్కిరించే వాళ్ళు కనిపించారు. అరే, ఈ ప్రపంచం గురించి నేను ముందుగానే తెలుసుకుని ఉంటే కనుక బహుశా ఈ వాతావరణాన్ని నాకు డీల్ చేయగలిగేటటువంటి కెపాసిటీ వచ్చి ఉండేదేమో, ఇది మా తల్లిదండ్రులు నాకు చెప్పలేదు. కాబట్టి ఈ కెపాసిటీని నాకు నేనుగా డెవలప్ చేసుకుంటాను, అది ఎక్స్పోజర్ ద్వారా డెవలప్ చేసుకుంటాను, కొత్త విధంగా తయారవుతాను, కొత్త మనుషులతో మాట్లాడతాను, కొత్త పరిచయాలు పంచుకుంటాను అని చెప్పి ఈరోజు మీరు నేర్పించలేనటువంటివన్నీ కూడా ఆ అబ్బాయి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఆ అబ్బాయి ఏంటంటే కొద్దు అదుపు తప్పాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. బహుశా ఏంటంటే, ఓకే మీరు నేర్పించలేదు, ఇందాక నుంచి ఒకే అబ్బాయి చెప్తున్నాడు నేర్పించలేదు అంటున్నారు. చెడు ఏ తల్లిదండ్రులు నేర్పిస్తారు? చెడు నేర్పించలేరు తల్లిదండ్రులు. కానీ చెడు అనేటటువంటిది ఈ విధంగా ఏర్పడ రావచ్చు, ఈ ఛాలెంజెస్ ఉంటాయి. నువ్వు తక్కువ మాట్లాడటం ఒకటే కాకుండా నలుగురితో పరిచయాలు పెంచుకోవాలి, నలుగురితో మాట్లాడాలి. నువ్వు మాట్లాడి ఆ ఎక్స్పోజర్ పెంచుకుంటేనే బహుశా ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఏం జరగట్లేదు అనేది నీకు అర్థం అవుతుంది అనే విధంగా నా తల్లిదండ్రులు నన్ను పెంచలేదు అని అబ్బాయి అంటున్నాడు. సొసైటీ గురించి పరిచయం చేయలేదు అంటున్నాడండి అతను. అతని వయసు ఏంటమ్మా సౌమ్య, మీరు ఏం మాట్లాడుతున్నారమ్మా సౌమ్య? ఫ్యూచర్ ఆలోచించే చేస్తారు, ఎవరు ఏదో చేసినా వాళ్ళ ఫ్యూచర్ తెలుసు. నువ్వేమనుకుంటున్నావు, నా ఏదే కరెక్ట్, నాకే అన్ని తెలుసు. ఈ జనరేషన్ అంతే, నా విషయానికి వస్తే నేను అమ్మాయితో మాట్లాడుతున్నా, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నా అంటే నాలో తప్పు లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అమ్మాయికి కావాలని ఎందుకు మాట్లాడతాను? వాళ్ళు వచ్చి మాట్లాడిపించినప్పుడు ఒక అబ్బాయిని నాలెంత సౌమ్య గారు ఏ మాట్లాడితే తప్ప కాదా అన్నది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. బి హద్దు దాటుతున్నాడా అదుపు మించుతున్నాడా అనేది మాట్లాడుకోవాలి. ఇప్పుడు మాట్లాడితే మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? ఆడపిల్లలతో మాట్లాడటం తప్పు అని అంటున్నారా? ఆడపిల్లలతో పరిచయాలు పెంచుకోవటం తప్పు అని అంటున్నారా? లేదంటే పెంచుకోవచ్చు కానీ దానికి ఒక లిమిటేషన్ ఉందని అంటున్నారా? లేదా మీరు వినట్లేదు. అంటే ఇక్కడ హద్దు అంటే ఏంటి? అబ్బాయికి వివరంగా మాట్లాడుకోండి, గొడవ పడకండి. మీరిద్దరు గొడవ పడటంలో ఎటువంటి అర్థం లేదు, ఎందుకంటే ఈ రోజు మీకు తెలిసి చేస్తున్నాడు, రేపొద్దున మీ కొడుకు మీకు తెలియకుండా చేయటం మొదలు పెడతాడు. ఆ పరిస్థితి దయచేసి ఒకటి సౌమ్య గారు మీరు ఇలా రియాక్ట్ అవుతే అమ్మా మీలాంటి సౌమ్య గారు అమ్మాయి అబ్బాయి అనేటటువంటి సబ్జెక్ట్ కాదు. ఆవిడకి నొప్పించేటటువంటి అంశం ఏంటంటే నాకు పరిచయం చేయకుండా, నాకు తెలియకుండా ఆవిడ కళ్ళెదురుకుంటే కనిపిస్తుంది. ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడు? అమ్మ కళ్ళెదురుకుంటే కనిపిస్తుంది కాబట్టి నేను సీక్రెట్ గా ఏ వ్యవహారం చేయట్లేదని ఆ అబ్బాయి అనుకుంటాడు. ఈవిడేమనుకుంటుంది? నువ్వు కనిపించడం ఒకటే కాదు, నా కళ్ళతో చూడటం ఒకటే కాదు, నీ మటుకు నీకు కూడా నాకు వచ్చి చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈవిడ అలాగే పెంచింది. ఈవిడ ప్రతిదీ ఆ అబ్బాయికి చెప్పింది, ఆ అబ్బాయి ప్రతిదీ ఈ అమ్మాయి ఆ అమ్మకి చెప్తున్నాడు. కానీ ఈ ఫస్ట్ టైం ఆ అబ్బాయి జీవితంలో ఏమనుకున్నాడంటే, ఒక కొత్తగా తెలియనటువంటి ఒక కోణాన్ని నేను విశ్లేషిస్తున్నాను కాబట్టి ఈ కోణం తీసుకెళ్లి అమ్మ ముందు పెడితే కనుక అమ్మ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది, అమ్మ ఎగ్జాజరేటెడ్ గా రియాక్ట్ అవుతుంది. ముందుగానే ఊహించుకున్నాడు అతను కూడా. అని ఊహించుకుని ఏం చేస్తున్నాడంటే కనుక ఎక్కడికక్కడే ఆ పరిచయాలు పెంచుకుంటూ ఆ ఫోన్ కాల్స్, ఆ మెసేజెస్, ఆ వీడియోస్ పెంచుకుంటూ కాదనట్లేదు, ఎగ్జాజరేటెడ్ గా చేస్తున్నాడు, అధికంగా చేస్తున్నాడు, శృతి మించి చేస్తున్నాడు. అది కంట్రోల్ చేసేటటువంటి విధానం తల్లికి ఉండాలి. తల్లికి ఉండాలి అంటే కనుక ఫస్ట్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. నానా తప్పో ఒప్పో, కరెక్టో రాంగ్ ఏదైనా పర్లేదు, ఐఎమ్ ఏ మదర్, నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు ఏదన్నా చెయ్యి. ఎప్పుడైతే కనుక మనం ఊహించుకోవటం మొదలు పెడతాం, ఇమాజినేషన్కి ఎక్కువ మనం సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. ఈ పిల్లలు చెప్పరమ్మా, అక్కడే కదా సూసైడ్లు జరిగేవి. ఈ అబ్బాయి ఈరోజు మన ఎదుర్కొంటే మాట్లాడుతున్నాడంటే మన అదృష్టవంతులు, ఆ తల్లి అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు,
99% సూసైడ్ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సరైనటువంటి సందర్భంలో సమయంలో అవకాశం ఉన్న చోట మాట్లాడలేకపోవటం. వెంకట్ ఉండమ్మా సౌమ్య, ఒక్క నిమిషం ఉండండి, బాబు ఏదో చెప్తాడంట, చెప్పండి, చెప్పమ్మా వెంకట్ చెప్పనా. సార్ మేడం మీకు మాట చెప్తా సార్, అంటే మన మా పేరెంట్సే కాదు, రేపు ఎవరి పేరెంట్స్ అయినా గానీ మంచి మంచి అని ఒక అబ్బాయిని మంచి మంచి ఎంత మంచి చెప్పి పెంచినా కూడా వాడికి ఏదో ఒక రూపంలో చెడు తగులుతూనే ఉంటది కదా సార్. అవును అవును, ప్రతి ఒక్కటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి ఏంటి చెడేంటి వాళ్లకు కళ్ళ కట్టినట్టు ఇదిరా ఇట్లా చేస్తే మంచి చేసి ఇట్లా జరుగుతుంది, చెడు చేస్తే ఇట్లా జరుగుతుంది. ఏ పేరెంట్స్ అయినా కానీ అది చెడు అనేది ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది, కానీ మేము ప్రత్యేకంగా చెడు అంటే ఇప్పుడు చూపెట్టక్కర్లేదమ్మా, అది ఎక్స్పోజర్ బట్టి వస్తుంది. అమ్మ నాన్నలాగే ప్రపంచం అంతా ఉంటారు అని చెప్పి పిల్లల్ని పెంచకూడదు తల్లిదండ్రులు. వెంకట్ ఇక్కడ ఒక పాయింట్ నీకు కూడా చెప్పాలి నన్ను, ఇంక ప్రతిదీ మనం అమ్మ వైపు మాట్లాడటం కాదు. అమ్మ కోరుకునేది ఒకే ఒకటి, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటుంది, కమ్యూనికేషన్ కోరుకుంటుంది. ఈ రెండే అంశాలు, ఏదున్న తప్పైనా ఒప్పైనా నాతో చెప్పమనండి, నా పక్కన కూర్చోమనండి, రోజుకి ఒక అరగంట మాట్లాడమనండి. ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయితో 2 గంటల పాటు లిఫ్ట్ దగ్గర మాట్లాడేటటువంటి నా కొడుకు ఈరోజు 10 నిమిషాలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఆ అమ్మాయి గురించి సబ్జెక్ట్ మాట్లాడతాడా లేదా అన్నది పక్కన పెట్టేయండి. ఇదివరకు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేంత విధంగా, ఇదివరకు మీ ఇద్దరు ఇమోషన్స్ షేర్ చేసుకునేటటువంటి విధంగా ఈరోజు నా కొడుకు నాతో వ్యవహరించట్లేదు అనేది ప్రధానంగా మా అమ్మ యొక్క మనస్తాపం. అవునా కాదా నువ్వు చెప్పు వెంకట్. అదే సార్, నేను కాదంటలే సార్, అమ్మ బాధపడుతుంది అంటే నాకు ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి చాలా ఉన్నతంగా మీరు బాబుని పెంచారు, అందులో ఎటువంటి డౌటే లేదు. కానీ మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రేమ, ఇచ్చినటువంటి ప్రతి అంశం, చూసేటటువంటి ప్రతి విధానం అది మీ బాధ్యత, అది మీ రెస్పాన్సిబిలిటీ. దానికి క్రెడిట్స్ క్రెడెన్షియల్స్ అనేటటువంటి ఉండవు. మీరు ఈ విధంగా పెంచారు కాబట్టి అనుక్షణం ప్రతి అంశం బాబు ఎదిగి పెద్ద అయ్యేట, రేపొద్దున పెళ్ళి అవుతుంది, కోడలికి బాబుకి మధ్యన 125,000 అంశాలు ఉంటాయి. ప్రతిదీ మీకు తెలియాలా? తెలియని అవసరం లేదు. సో కొన్ని అంశాలు మీరు తెలుసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది, కొన్ని అంశాలు అవకాశం ఉండదు. సో ఇది ఫస్ట్ మీరు పెరిగేటటువంటి మీ అబ్బాయిలో చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్, అది స్వీకరించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళకంటూ ఒక ప్రపంచం క్రియేట్ అవుతుంది, ఆ ప్రపంచంలో తప్పులు చేయకుండా చూడవలసినటువంటి బాధ్యత మందే. కానీ ప్రతి అంశం తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా, అనుమానాస్పదంగా, సూక్ష్మంగా అది విశ్లేషించేటటువంటి విధంగా పిల్లల యొక్క పెంపకం జరగకూడదు. అక్కడే అవమానాలు, అపార్థాలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అమ్మ చాలా డిప్రెసర్గా అయిపోవటానికి ఒక కారణం నువ్వు కూడా వెంకట్. అమ్మ డిప్రెస్ అవ్వకూడదు అని చెప్పి నువ్వు ఒక కథ నడిపిస్తున్నావు, కానీ నీకు తెలియకుండానే అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, ఒక భావోద్రేకంలోకి వెళ్ళిపోతుంది, ఆవిడికి మింగుడు పట్టలేదు. ఆఖరికి స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా అడగవలసినటువంటి ప్రశ్నను కూడా ఈరోజు మమ్మల్ని వేదికగా వాడుకుని మిమ్మల్ని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ఫుల్లీ మనం ఇక్కడ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఐడెంటిఫై చేసాం. ఇక్కడ నేను నీకు చెప్పేది ఏంటంటే వెంకట్, నువ్వేం తప్పు చేయలేదు. ప్రతి జీవితంలో ప్రతి అంశానికి పర్పస్ ఉంటుందన్న. ఒక ఆడపిల్లతో మాట్లాడినా, ఒక మొబైల్ యూజ్ చేసినా, ఒక పుస్తకం చదివినా, ఒక క్వాలిఫికేషన్ సంపాదించినా, ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. కేవలం నన్ను ఇలా అవమానించారు, ఇన్సల్ట్ చేశారు కాబట్టి నాలో ఒక కొత్త వ్యక్తిత్వాన్ని చూపెడతాను, ఎవరైతే నన్ను ఇలా అవమానించారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను అనేటటువంటి విధంగా కేవలం ఒక 6 నెలల్లోనే నీ వ్యక్తిత్వాన్ని విపరీతమైన స్పీడ్తో మార్చేటటువంటి ప్రయత్నంలో నువ్వు పప్పులో కాలేసేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. నీ మనసులో చెడు లేకపోవచ్చు, నీది ఉన్నతమైనటువంటి మనసు ఉండొచ్చు. రేపొద్దున ఆడపిల్ల తండ్రి రావచ్చు, వాళ్ళ అన్నయ్య రావచ్చు, వాళ్ళ మామయ్య రావచ్చు, ఏరా మా అమ్మాయితో ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నావు అని చెప్పి నీ అపార్ట్మెంట్లో నీ పరువే కాకుండా మీ తల్లి అమ్మ నాన్న పరువు కూడా తీయచ్చు, అప్పుడు ఏమని చెప్తాం? సో కాబట్టి ఏంటంటే మార్పు అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో ఆ మార్పు వైపు వేసేటటువంటి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయవలసినటువంటి అవసరం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, మీరిద్దరు ఒకే తట్టు మీదకి వచ్చి కమ్యూనికేషన్ పెంచండి, మాట్లాడుకునేటటువంటి అవకాశాలు పెంచుకోండి. యావరేజ్గా ప్రతిరోజు ఒక 1/2 hour 1 hour పాటు కుటుంబం అంతా మాట్లాడుకోండి. మనసులో ఏ భావం ఉన్నా కూడా ఆలోచన లేకుండా ఫ్రీగా మాట్లాడుకోండి. అనుమానం వద్దు, ప్రశ్నలు వద్దు, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు అందరూ ఒకే టీంలాగా వర్క్ చేసుకుని ఇంతకు ముందు ఎలా ఉన్నారో అదే విధంగా ముందుకెళ్ళండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చక్కటి తల్లి, చక్కటి కొడుకు, నేను చూసినటువంటి చాలా కేసెస్లో చాలా చక్కటి కుటుంబం. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను ఏం చెప్తున్నానంటే, ఇంక్రీజ్ యువర్ ట్రాన్స్పరెన్సీ, ఇంక్రీజ్ యువర్ కమ్యూనికేషన్.
ఓకేమ్మా సౌమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్తారు ఇప్పుడు కాన్వర్సేషన్ లో నాకు అర్థమైందంటే మా అబ్బాయి చాలా స్పీడ్ పెంచేశాడు. మీరేమో డెడ్ స్లోగా ఉన్నారు. నేను ఇంకా అక్కడే ఉండిపోయాను డెడ్ స్లోగా. అదే ఇందాక రాకెట్ పడవ అన్నాను కదా అలా ఉన్నారు. డాక్టర్ గారు మంచి ఉదాహరణ చెప్పారు. రైట్ అమ్మా సౌమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ. ఒకటికి రెండు సార్లు డాక్టర్ గారు ఏం చెప్పారో వినండి. రైట్ సౌమ్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బై మ్యామ్. చాలా మంచి సొల్యూషన్ అండి. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నిజంగా ప్రెజెంట్ మనం ఫేస్ చేస్తున్న ఇష్యూ, వెరీ కామన్ ఇష్యూ. అవును మ్యామ్. థాంక్యూ కళ్యాణ్ జీ. థాంక్యూ జయ గారు. నమస్తే. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715.